నమస్తే తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ పైన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నాడు వంద కోట్లకు సంబంధించినటువంటి స్కామ్లో పొన్నం ప్రభాకర్ ఉంటూ ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి సందర్భం మనతో పాటుగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు సార్ మీరు చెప్పండి అసలు వెయ్యి వంద కోట్లకు సంబంధించినటువంటి స్కామ్లో పొన్నం ప్రభాకర్ ఉన్నారని అంత డైరెక్ట్గా ఎట్లా ఆరోపణలు చేయబోతా ఉన్నారు ఎట్లా ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే సినిమాకి లైవ్గా నేను ఒక బండి పట్టుకున్నాను ఈ బండి పట్టుకున్న దానికంటే ముందు నీకోటి చెప్తా అసలు ఇది నాకు ఎట్లా తెలిసిందంటే ఒక పేద విద్యార్థి చదువుకున్నైనా ఈ ఫ్లై యాష్ రోడ్ మీద పడడంతో ఓవర్లోడ్ అయ్యి రోడ్ మీద పడడంతో స్కిడ్ అయి పడితే అఖిల్ అనే వ్యక్తి తలకి బలంగా దెబ్బ తలిగి చనిపోవడం జరిగింది ఆ అఖిల్ అనే వ్యక్తి నా దగ్గర మిత్రుడు నాకు చెప్ దాని తర్వాత వాళ్ళ దోస్తులు అందరు నాకు చెప్తే దీని గురించి ఎంక్వైరీ చేసాక దొరికింది దొరికిన తర్వాత నేను లైవ్గా బండిని దొరకబట్టిన ఇది మీరు చూడొచ్చు ఇది వాళ్ళ పర్మిట్ బిల్ ఇక్కడ క్వాంటిటీ ఎంతున్నది అనేది వీళ్ళు రాయరు ఒక్క లారీలో యాజ్ పర్ ఆర్టీఏ నామ్స్ ప్రకారం సిక్స్టీన్ టైర్ లారీ ఉంటే కేవలం కొట్టాల్సింది థర్టీ ఫోర్ టన్స్ సిక్స్టీన్ టైర్ లారీ ఉంటే కానీ వీళ్ళు కొట్టేది ఒకసారి వే బ్రిడ్జ్ మీద చూడండి సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ జీరో యా సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ జీరో టన్స్ ఇది వే బ్రిడ్జ్ మీద ఉన్న బిల్ ఇప్పుడు వీళ్ళు ఇంత హెవీగా కొడుతున్నారు అని చెప్పి నేను పదే పదే పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది లైవ్గా లారీ పట్టుకుంది మీ అందరు కూడా సోషల్ మీడియా ద్వారానో మీడియా ద్వారానో మీ అందరు కూడా చూశారు ఇది చూసిన తర్వాత ఇంకా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు దీని మీద రెస్పాండ్ కాకుండా పిచ్చి పిచ్చోళ్లతో నా మీద మాట్లాడించుకుంటా ఇది ఒకటి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రెండోది ఏం చేస్తున్నాడు ఈ హుజరాబాద్ మీద నుంచి బోనియాకుంట బండ్లని ఇప్పుడు స్వయంగా ఉస్నాబాద్ మీద నుంచి తీసుకుపోతున్నాను దీని అర్థం ఏంటిది మినిస్టర్ గారు ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా ఇప్పుడు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయల ఖర్చు వస్తుంది నేను ఒక్క ఒక్క ఫ్లైయాష్కి ఒక ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఫ్లైయాష్ అనేది ఫ్రీ పికప్ బట్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు థర్టీ థౌజండ్ మధ్యలో వస్తుంది కానీ కొట్టాల్సింది థర్టీ ఫోర్ టన్స్ కానీ వీళ్ళు కొట్టేది సెవెంటీ సిక్స్ టన్స్ లిటరలీ డబుల్ సో ఈ డబుల్ కొడతా ఉంటే ఆ డబుల్ మిగిలే డబ్బు అంతా కూడా రోజుకి ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు మిగిలితే మూడు వంద మూడు వందల లారీ ఇంటూ థర్టీ థౌజండ్ ఎయిట్ దీస్ నైంటీ ల్యాక్ రూపీస్ పైన ఫార్టీ ల్యాక్ రూపీస్ ఈ అధికారులు లారీ ట్రాన్స్పోర్ట్ పంచుకున్న యాభై లక్షల రూపాయలు మాత్రం స్ట్రేట్ అవే పొన్నం ప్రభాకర్ గారి జేబులోకి పోతుంది దీన్ని నేను ఇంకా ఇంత బలంగా ఎందుకు పొన్నం ప్రభాకర్ గారి జేబులో పోతుందని నేను నమ్ముతున్నానంటే ఇలా నేను ఆరోపణ చేసిన తర్వాత కూడా ఇంకా లారీలు ఆపకుండా ఇంకా కొడుతున్నా అంటే దీని అర్థం ఏంటిది నిన్న ములుగు డిస్టిక్లోనూ ఎన్నో పేపర్లో చూపించిన ఇంతకుముందు ఒక యాభై లారీలు ఇసుక లారీలు సీజ్ చేశారు మరి ఈ లారీలు ఎందుకు సీజ్ చేస్తలేరు ఎవరు దీని వెనుక ఉన్నది మీరు ఆ రోజు ఎన్ని లారీలను పట్టుకున్నారో ఆ లారీలలో ఏమైనా సీజ్ చేయడం జరిగిందా అసలు నేను ఆ రోజు కంటే ముందు నేను ఆ పగిన రెండే లారీలు నేను పట్టుకున్నా ప్రజలకు చూపించాలని ఆ రెండు లారీలు పట్టుకున్న లైవ్లో చూపించిన మొత్తం అయిపోయింది దానికంటే ముందు రోజు పదమూడు లారీలను పట్టుకుంటే ఇప్పటికీ రెండు లారీలని సీజ్ చేసి పదకొండు లారీలను ఇచ్చి పెడితే ఆ లారీ నంబర్లు అన్నీ నేను డీటీసీ గారికి పంపించిన పంపించి ఈ లారీలు తెప్పించి సీజ్ చేయాలి మీరు మళ్ళీ ఓవర్వేట్ ఉంది అనే సబ్జెక్ట్ మీకు తెలుసు అంటే కూడా ఇవాడి వరకు సీజ్ చేయలేదు ఆ లారీని విలిపేయలే సరే ఆ పదమూడు అనే కాదు ఈడ టార్గెట్ ఉన్న లారీలు కాదు లారీ ఓనర్లు పేదోళ్ళు వాళ్ళదేదో వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఓకే ఐ ఐఎమ్ నాట్ బాదడ్ అబౌట్ లారీస్ మై కన్సర్న్ ఇస్ ఓవర్లోడ్ ఈ ఓవర్లోడ్ చేయబట్టి ఏమైతుందంటే టూ ఇష్యూస్ ఇలా ఓవర్లోడ్ చేయబట్టి రోడ్లు పాడవుతున్నాయి ఈ ఫ్లై యాష్ అనేది మొత్తము ఎక్కువ పెట్టడం తర్వాత దాన్ని రోడ్ల మీద పడ్డం ప్రజలు అయ్యి కింద పడితే చనిపోయే ప్రమాదం ఇప్పుడు ఒక్కొక్కరికి ఎవ్రీ బడీ ఈజ్ దేర్ లైఫే కదా ఒక్కరు చనిపోతే ఇంత బాధ వాళ్ళ ఫ్యామిలీకి ఒక్క మనిషి చనిపోయినా ఇంత బాధ వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు తీరుస్తారు దాని లోటుని నేను దీన్ని ఖచ్చితంగా ఆపాలని కోరుతూ ఉన్నాను నేను ఒక్కటే చెప్తున్న సీను పొన్నం ప్రభాకర్ గారికి ఇలా పేద విద్యార్థులు పేద విద్యార్థి పేద కుటుంబాల శివాల మీద పైసలు ఏరుకుంటున్న పొన్నం ప్రభాకర్ గారికి ఖచ్చితంగా ఆ అఖిల్ అనే పేద విద్యార్థి చనిపోయిన విద్యార్థి ఖచ్చితంగా ఆయన పాపం ఈయన గ్యారెంటీగా తలుగుతుందని కూడా నేను చెప్తాను ఎన్టీపీసీలో లోడ్ చేసే వాళ్ళతోనే మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే లోడ్ చేసేదే వాళ్ళు కాబట్టి హెవీ లోడ్ ఎందుకు చేస్తున్నారు అక్కడ వేంబ్రిడ్జికి సంబంధించినటువంటి వేట్ ఎందుకు వేయట్లేదు అనేటువంటి మాట్లాడిగేటువంటి ప్రయత్నం మీరు ఏం చేయలేదా ఎస్ ఈడీ గారికి నేను ఫోన్ చేస్తే ఎన్టీపీసీ ఈడీ గారు అమాయకంగా అడుగుతా ఉన్నాడు అట్లా పాసిబులా అని ఈఎమ్ఐ యాక్షన్ చేస్తున్నాడు అరే బాబు నువ్వు యాక్షన్ వేయకు ఇది కథ కాదు అసలు ఈ యాష్ పాయింట్ పక్కన పక్కనే సిఐఎస్ఎఫ్ క్యాంప్ అని ఉంటుంది సిఐఎస్ఎఫ్ క్యాంప్లో చెక్ చేసి ఈ లోడ్ది ఎంత ఉందో చెక్ చేసి ఆడ పంపాలి బయటికి చెక్ చేయకుండా అవుట్ పెట్టి ఇక్కడ సిగ్నేచర్ పెట్టి పంపుతున్నా అంటే ఈడీకి తెలవకుండా ఎట్లయితుంది ఖచ్చితంగా ఈడీని కూడా సస్పెండ్ చేయాలి ఇంత పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతుంటే వీడిని సస్పెండ్ చేయాల్సిందే దీన్ని ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని నేను గుర్తున్నా ఎంతమంది మంత్రులు దీంట్లో ఉన్నారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఉన్నారు వెంటనే ఈడీ గారిని కూడా సస్పెండ్ చేయాలి ఈడీ గారిని కూడా యాక్షన్ తీసుకోవాలని నేను ఈడీ గారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి నేను కూడా సస్పెండ్ చేయాలి ఎందుకంటే దిస్ ఈజ్ ద ఎవిడెన్స్ ఖచ్చితంగా ఈడీ గారిని కూడా ఇలా సస్పెండ్ చేయాలి ఈ నాలుగు ఐదు రోజులల్లో దీన్ని సరి చేసుకోకపోతే నేను అవసరమైతే పవర్ మినిస్టర్ కేంద్ర పవర్ మినిస్టర్ని కూడా పోయి కలిసి వస్తాను ఖచ్చితంగా రిప్రజెంటేషన్ వస్తా వీళ్ళు చేసే స్కామ్ గురించి పెద్ద ఎత్తున ఢిల్లీలో కూడా చెప్తాం రోడ్ల మీద కూడా ఉద్యమిస్తాం దీని తర్వాత ఇంకా ప్రణాళిక ముందర చెప్తాం దీన్ని ఏం చేసినా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లకు ఏమైనా కంప్లైంట్ చేయబోతున్నారా ముఖ్యంగా దీనికి సంబంధించి ఇటు లారీ అసోసియేషన్ వాళ్ళు కానివ్వండి అటు ఎన్టీపీసీ అక్కడ ఎవరైతే నింపే వాళ్ళు ఉన్నారో నింపే వాళ్ళకి సంబంధించి లోకల్ కలెక్టర్ వీళ్ళందరికీ కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది కనబడతా ఉంటుంది కదా నేను క్లియర్గా చెప్తున్నా ఆల్రెడీ ఈడీ గారికి నేను కంప్లైంట్ చేసిన ఎన్టీపీసీ ఈడీ గారికి కంప్లైంట్ చేసిన జిల్లా కలెక్టర్కి కంప్లైంట్ చేసినా ఇలా ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేసిన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కంప్లైంట్ చేసిన డీటీసీలకు కంప్లైంట్ చేసిన ఆర్టీఓలకు కంప్లైంట్ చేసిన ఇంకెవరికి వెళ్ళాలి బ్రదర్ ఖచ్చితంగా రేపు వీళ్ళందరూ పట్టించుకోకుండా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వీళ్ళు పట్టించుకోకపోతే వీళ్ళు రాబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలను ఖచ్చితంగా ఎదుర్కొంటారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ మారబోతున్నటువంటి వార్తలు గత మూడు నాలుగు రోజుల నుంచి లెక్క వినబడతా ఉన్నాయి నిజంగానే అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉండబోతున్నాయా బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీలో ఎవరు కూడా ఎమ్మెల్యేలు మారారని నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నది ఖచ్చి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా బ్రదర్ నేను దయచేసి ఎమ్మెల్యేలని కూడా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులను కూడా కోరుతా ఉన్నాను ఎవ్వరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు దీనికి ఉదాహరణ ఆంధ్ర ఎలక్షన్ మొన్ననే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ స్వీప్ క్లీన్ స్వీప్ తెలుగుదేశం పార్టీ దారుణమైన పరిస్థితి కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ బంపర్ మెజార్టీతో వచ్చింది సరే మన కష్టకాలం ఉంది ఖచ్చితంగా ఇప్పుడు కష్టకాలం ఉండొచ్చు కానీ మళ్ళీ బంపర్ మెజార్టీతోని మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రానికి కాబట్టి ఎవ్వరు కూడా తొందరపడాల్సిన పనేం లేదని చెప్పి కూడా మా ఉన్న సహచరులకి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మా ఎమ్మెల్యేలే కాదు మా ఎమ్మెల్సీలే కాదు మా కింద కేడర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవ్వరు కూడా తొందరపడాల్సిన అవసరం ఏం లేదు మంచి రోజులు మనకు కూడా మళ్ళీ వస్తాయి ఇది ఆ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే చెప్తున్న మాటలు ఖచ్చితంగా పున్నం ప్రభాకర్ ఈ యొక్క స్కామ్లో ఉన్నాడు దానికి ఆధారాలు అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి నేను ఇంకా ఢిల్లీ వరకు కూడా పోవడానికి సిద్ధంగానే ఉన్నటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలి వెలుగు హైదరాబాద్ असल तोली भेलुगु फलो वाट्सएप एट तोली भेलुगु अफिसियल